నమస్తే. 2024 ఇయర్ వచ్చేసింది కాబట్టి ఇయర్లో ఎవరైతే న్యూమరాలజీ ప్రకారము 1 నుంచి 9 నెంబర్స్లో బాగున్ అవుతారో, 1 to 9 అనమాట, అంటే 1, 10, 19, 28 అట్లా 1 నుంచి 9 డేట్స్లో బాగున్ అవుతారు, వాళ్ళకి ఇయర్ ఎలా ఉంటుంది అన్న విషయం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ 1, 10, 19, 28 ఆఫ్ ఎనీ మంత్ ఆఫ్ ఎనీ ఇయర్, ఓకే. ఈ 1లో నెంబర్లో బోర్న్ అయిన వాళ్ళు అంటే ఫస్ట్ డేట్, 10th డేట్, 19th, 28 అనమాట. ఈ డేట్స్లో బోర్న్ అయిన వాళ్ళకి 2024 ఎలా ఉంటుంది? ఈ 2024 నిజంగా చెప్పాలంటే న్యూ బిగినింగ్ బాగుంటుందండి. స్టార్టింగ్ బిగినింగ్ చాలా బాగుంటుంది. కూల్గా ఇయర్ 1 నెంబర్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు, బిగినింగ్స్ కూల్గా స్టార్ట్ చేసి స్లో అండ్ స్టడీగా వెళ్తారనమాట ముందుకి. అంటే ఇయర్ అన్నది మీకు చాలా వరకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ అన్నది నేర్పుతుంది 1 నెంబర్లో పుట్టిన వారికి. అంటే సింగిల్ 1 కానీ, 10 కానీ, 19 కానీ, 28, సో కొన్ని ఎక్స్పీరియన్సెస్ అన్నవి మీకు వస్తాయి. అంటే ఎలాంటి ఎక్స్పీరియన్సెస్? అవి లైఫ్ గురించి కొన్ని లెసన్స్ కానీ, ఎక్స్పీరియన్సెస్ కానీ, అండ్ కొంత నాలెడ్జ్ కానీ ఈ రకంగా ఇయర్ మీకు ఇవ్వబోతోంది 2024 మీకు. అండ్ సేమ్ టైమ్ ఇయర్లో 1 నెంబర్ వాళ్ళకి కొంచెం రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి బాగా. అంటే ఎప్పటి నుంచో కొన్ని రిలేషన్స్ బ్రేకప్ అయిపోతాయి కదా, అంటే రిలేటివ్స్ కానీ అండ్ లవ్ కానీ అండ్ అలా కొన్ని రిలేషన్స్, ఫ్రెండ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా ఇయర్లో రీగైన్ అవుతాయి. అండ్ ఇయర్ మోస్ట్లీ చెప్పాను కదా కొంచెం ఫెయిల్యూర్స్ వచ్చి కొన్ని లెసన్స్ అయితే 1 నెంబర్ వాళ్ళు నేర్చుకుంటారు ఇయర్లో. బట్ ఇయర్లో 1 నెంబర్ వాళ్ళకి లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. సో ఎంటర్టైన్మెంట్ అంటే లైక్ ట్రావెలింగ్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ వైజ్ బయటకు వెళ్ళి చదువుకోవాలని ఎవరైతే అనుకుంటారో ఈ 1 నెంబర్లో బోర్న్ అయిన వాళ్ళు, 10th డేట్ కానీ, 19 డేట్ ఆర్ 28 డేట్, వాళ్ళు ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్కి చాలా పాజిటివ్ ఇయర్. అండ్ బయటకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఇయర్ అనేది ఫేవరబుల్గా ఉంటుంది. అండ్ బట్ జాబ్ చేంజ్ ఎవరైతే ప్రిఫర్ చేస్తున్నారో వాళ్ళు, సో జాబ్ చేంజ్ అయితే అవుతారు కానీ వెరీ బెటర్, అంటే ఇప్పుడున్న జాబ్ కన్నా కూడా చాలా బెస్ట్ జాబ్లో మారడం అనేది కుదరదు. కొంత ఎన్విరాన్మెంట్ చేంజ్ అండ్ పర్సన్స్ చేంజ్ అలా అయితే మీకు పాసిబుల్ అవుతుంది. ఇంకా మ్యారేజెస్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో 1, 10, 19, 28 డేట్స్లో ఆఫ్ ఎనీ ఇయర్, ఎనీ మంత్ బోర్న్ అయిన వాళ్ళు, మ్యారేజెస్ అనేవి ఇయర్ ఎండింగ్లో అయితే మీకు మెటీరియలైజ్ అవుతాయి 1 నెంబర్ వాళ్ళకి. సో అలాగే ప్రాపర్టీ ఏదైనా పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళైతే నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ చేసుకోండి. హౌస్ కన్స్ట్రక్షన్, ప్రాపర్టీ ఇవి పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి కొంచెం డిలేయింగ్గా నడుస్తుంది ఇష్యూ. అండ్ లీగల్ ఇష్యూస్ కూడా కొంచెం వాయిదాలు పడుతూ ఉంటాయి అన్నమాట లీగల్ ఇష్యూస్లో. అండ్ లవ్ ఎలా ఉంటుంది 1 నెంబర్ వాళ్ళకి? లవ్ విషయంలో కొంత వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్ అవి హోల్డ్ చేస్తే ఇయర్ మంచిది, బట్ ఎక్స్ప్రెస్ చేయాలి లవ్ అనుకున్న, పేరెంట్స్ వరకు లవ్ తీసుకెళ్ళాలి అనుకున్న ఇయర్ ఎండింగ్ ప్లాన్ చేసుకోండి. లైక్ సెప్టెంబర్ కానీ, నవంబర్, డిసెంబర్, ఈ మంత్స్లో ప్లాన్ చేసుకుంటే దట్ విల్ బీ గుడ్ థింగ్ అనమాట ఫర్ 1 నెంబర్. అండ్ మోస్ట్లీ మనం ఏం చెప్పుకున్నాం ఇయర్లో, ఆపర్చునిటీస్ అన్నవన్నీ కూడా స్లోగా వస్తాయి, స్లో ఎనర్జీ మీకు ఎనర్జీ అంటే వస్తాయి విత్ ఎక్స్పీరియన్స్. ఏదైనా కూడా కొంచెం ఒక డిసప్పాయింట్మెంట్ ఆర్ ఎక్స్పీరియన్స్తో ఇయర్లో మీకు రాబోతున్నాయి అన్నమాట రిజల్ట్స్. సో ఇయర్లో మోస్ట్లీ మీరు ఎక్కువ యూజ్ చేసే కలర్ ఏంటి అంటే గ్రీన్ కలర్ ఎక్కువ యూజ్ చేయండి. గ్రీన్ కలర్ యూజ్ చేయడం వల్ల చాలా లక్ అన్నది, అంటే ఇంప్రూవ్మెంట్ అనేది మీకు తెలుస్తుంది. అండ్ ఒక పాయింట్ చెప్పుకున్నాం కదా మనం, స్లోగా వస్తుంది ఎనర్జీ ఇయర్ అని చెప్పి. స్లో అండ్ స్టడీలో ఎనర్జీ వస్తుంది, ట్రావెల్ ఎక్కువ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, న్యూ ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, అండ్ న్యూ గోల్స్తో ఇయర్ స్టార్ట్ చేస్తారు 1 నెంబర్ వాళ్ళు, ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. బట్ రిజల్ట్ వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టింగ్, ఫైనాన్షియల్ గ్రోత్ ఆర్ ఫిక్స్డ్ ప్రాపర్టీ ఆర్ మ్యారేజ్ అండ్ లవ్, కెరియర్, స్టడీ, ఇవన్నీ కూడా, స్టడీ అయితే బాగుంది కానీ ఇవన్నీ కూడా స్లో ఎనర్జీలో వస్తున్నాయన్నమాట. సో గ్రీన్ కలర్ ఎక్కువ యూజ్ చేయండి. అండ్ ఇయర్లో జెమ్ ఏది యూజ్ చేయాలి అంటే మోస్ట్ ఆఫ్ ప్రైజ్ స్టోన్ అని వస్తుంది, అది యూజ్ చేసుకుంటే 1 నెంబర్ వాళ్ళకి పాజిటివ్గా ఉంటుంది. ఓకే, ఇంకా సెకండ్ డేట్ 2, 11, 20, 29, ఈ డేట్స్లో బోర్న్ అయిన వాళ్ళు ఎనీ ఇయర్ ఆర్ ఎనీ మంత్ 2, 11, 20, 29 ఈ డేట్స్ అనమాట. ఈ డేట్స్లో బోర్న్ అయిన వాళ్ళకి మరి 2024 ఇయర్ ఎలా ఉంటుంది? సో డెఫినెట్గా గుడ్ స్టార్టింగ్స్ ఉంటాయండి ఇయర్లో. 2 నెంబర్ వాళ్ళకి చాలా విషెస్ మేవి ఫుల్ఫిల్ అవుతాయి. ఎలాంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి ఇయర్లో అంటే, సో ఎక్కడైనా బయటకు వెళ్ళాలి అనుకుంటున్నారు, అబ్రాడ్ విజిట్ జస్ట్ ఫర్
విజిట్ పర్పస్ వెళ్ళాలని ఎవరైతే అనుకుంటారో, ట్రిప్ చేసి రావాలి అనుకుంటారో, వాళ్ళకి ఇయర్ అయితే పాజిటివ్గా ఉంటుంది. అండ్ స్టడీ కోసం ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో బయటకి 2 నెంబర్లో వాళ్ళకి విష్ ఫుల్ఫిల్ అవుతుంది ఇయర్లో. అండ్ చాలా వరకు మీరు కూడా ఇయర్లో ప్లెజెంట్ మూమెంట్స్ ఉంటాయి, లైక్ ఫ్రెండ్స్ని కలుస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కజిన్స్ వీళ్ళందరితో ప్లెజెంట్ మీటింగ్స్ అనేవి ఇయర్లో 2 నెంబర్ వాళ్ళకి ఉంటాయి. అండ్ న్యూ ఫ్రెండ్షిప్స్ చాలా వరకు మీ లైఫ్లోకి వస్తాయి ఇయర్లో. అండ్ ఎవరైనా మొత్తం టూర్ తిరగాలి, వరల్డ్ ట్రిప్స్ చేయాలి అనుకున్న వాళ్ళకి అవి ఫుల్ఫిల్ అవుతాయి ఇయర్లో. అండ్ అని చెప్పాను కదా, స్టడీ వైజ్ బయటకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి కూడా విష్ ఫుల్ఫిల్ అవుతుంది. కానీ కరియర్ విషయానికి వస్తే, కరియర్ అంటే గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న వాళ్ళైనా ఆర్ మీడియా ఫీల్డ్ ఆర్ మార్కెటింగ్ ఆర్ సాఫ్ట్వేర్ ఆఫ్ ఎనీ బిజినెస్ మ్యాన్ ఎవరైనా కూడా, కరియర్ విషయంలో ఎలా ఉంటుందంటే స్లో ఎనర్జీలో ఉంటుందన్నమాట ఇయర్. సో బిజినెస్ గెయిన్స్ యాజ్ యూజువల్ నార్మల్గానే ఉంటాయి, స్పెక్యులేషన్ కూడా నార్మల్. బట్ న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం ఇయర్ మిడిల్లో స్టార్ట్ చేస్తే మంచిది. అంటే ఇయర్ మిడిల్ అంటే ఎప్పుడు, జూన్ మంత్ అలా స్టార్ట్ చేస్తే దెన్ ఇది స్లో ఎనర్జీలో ఉంది కాబట్టి ఇయర్ ఎండింగ్ కల్లా కూడా బిజినెస్ స్టార్ట్ చేసింది ఒక స్టెబిలిటీకి వస్తుంది న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు. ఇంకా జాబ్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళు పెద్ద హైక్ ఏమి రాదండి. సో చేంజ్ చేయాలి అనుకున్న ఆలోచన ఉంటే మాత్రం ఇయర్ వద్దు. ఇంకా ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి ఇయర్లో. అండ్ ఇయర్లో ఇంకొక 2 నెంబర్ వాళ్ళకి ఇంకొక గిఫ్ట్ ఏంటి అంటే డెప్త్ ఆఫ్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. మీ ఇన్నర్ ఫీలింగ్స్ని బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు, లైక్ పార్ట్నర్తో కానీ ఆర్ లవర్తో కానీ మీ ఫీలింగ్స్ బాగా ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ న్యూ లవ్ ప్రపోజల్స్ కూడా ఇయర్లో బాగానే ఉంటాయి అండ్ మీ ప్రపోజల్ కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. సో ఈ లవ్ ప్రపోజల్స్ సక్సెస్ అవుతాయి కానీ దీన్ని మ్యారేజ్ వరకు ఆర్ పేరెంట్స్ వరకు తీసుకెళ్ళి లవ్ సక్సెస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రము ఇయర్లో కొంచెం ఎండింగ్ స్లో ఎనర్జీలో ఉంది ఇది కూడా. సో ఎక్స్ప్రెషన్కి డీపర్ ఫీలింగ్స్ చెప్పడానికి అయితే ఇయర్ అయితే పాజిటివ్గా ఉంటుంది 2 నెంబర్ వాళ్ళకి. ఇంకా డిలేడ్ మ్యారేజెస్, చిల్డ్రన్ని కోరుకునే వాళ్ళు, వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మ్యారేజెస్ ఇవన్నీ సెటిల్మెంట్స్ కూడా దెన్ మంత్ అయితే సెప్టెంబర్ టు డిసెంబర్ మధ్యలో పెళ్లి కాని వాళ్ళకి ఎవరికైనా మ్యారేజ్ సెటిల్ అవ్వాలంటే అదే టైం పడుతుంది. అండ్ సంతానం కోరుకునే వాళ్ళకి కూడా మోస్ట్లీ స్లో ఎనర్జీలో ఉంది కాబట్టి 2 నెంబర్కి కూడా ఇయర్ ఎండింగ్కే ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. అండ్ ఇది నేను చెప్పేది ఆల్ ఫీల్డ్స్కి అండి, అండ్ సాఫ్ట్వేర్ మార్కెటింగ్ అండ్ రైతులకి అందరికీ ఇది వర్తిస్తుంది 2 నెంబర్లో. సో ఇయర్లో మీరు ఎక్కువ యూజ్ చేయాల్సిన కలర్ వైట్ కలర్. సో వైట్ కలర్ యూజ్ చేయండి, మోర్ క్రియేటివిటీగా ఉంటారు, మోర్ ఆపర్చునిటీస్ వస్తాయి మీకు, అండ్ అట్రాక్షన్ ఉంటుంది, ట్రావెల్ ఉంటుంది మీకు, అండ్ ప్లెజెంట్ మూమెంట్స్ సమ్ మంత్స్లో మీకు ప్లెజెంట్గా కొన్ని మూమెంట్స్ కూడా ఉంటాయి అండ్ న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. బట్ ఫినాన్షియల్గా చూసుకుంటే అంత గ్రోత్ ఉండకపోయినా కానీ కొన్ని కొన్ని న్యూ ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా బాగుంటాయి ఇయర్లో 2 నెంబర్ వాళ్ళకి. అండ్ మోస్ట్లీ వైట్ కలర్ యూజ్ చేయండి. అండ్ స్టోన్ జరికాన్ అనే స్టోన్ వస్తుంది, అది పెట్టుకుంటే ఇంకా మోర్ ఆపర్చునిటీస్ లైక్ పీస్ ఆఫ్ మైండ్ ఇయర్లో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నెంబర్ 3, 3, 12, 21, 30. ఈ డేట్స్లో ఎవరైతే ఏ మంత్లో అయినా, ఎనీ మంత్, 3, 12, 21, 30 ఆఫ్ ఎనీ మంత్ బోర్న్ అయిన వాళ్ళకి 2024 ఏమి ఇవ్వబోతుంది ఈ విషయానికి వస్తే, 2024లో 3 నెంబర్కి మోస్ట్ ఆఫ్ నాలెడ్జ్ గెయినింగ్ చాలా బాగుంటుందండి. అంటే ఇయర్ స్పెషల్లీ స్టూడెంట్స్కి చాలా పాజిటివ్ అండ్ వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేయడానికి హయ్యర్ స్టడీస్కి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ పిహెచ్డి చేయాలి, రీసెర్చ్ వర్క్స్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి ఇది చాలా ఇయర్ ప్లస్గా ఉంటుంది. అండ్ సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగుంటుంది ఇయర్. అండ్ సో చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ బాగా గ్రో అవుతాయి ఇయర్లో, అలా ఎడ్యుకేషన్ వైజ్ న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి, జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. బట్ ఫైనాన్షియల్గా మనకి అంత గ్రోత్ ఇయర్లో కనిపించకపోవచ్చు 3 నెంబర్ వాళ్ళకి. ఫైనాన్షియల్ గ్రోత్ ఈజ్ నాట్ వెరీ గుడ్, బట్ ఆపర్చునిటీస్ అయితే బాగానే ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ అవుతాయి, ప్రమోషన్స్ అవుతాయి. అండ్ సేమ్ మ్యారేజెస్ అయితే, పెళ్లి కానీ అమ్మాయిలకి అబ్బాయిలకి మ్యారేజెస్ ఫిక్స్ కావాలి అంటే అగైన్ ఇది కూడా స్లో ఎనర్జీలో ఉంది కాబట్టి ఇయర్ ఎండింగ్ అంటే కొన్ని మంత్స్ పాజిటివ్గా ఉండొచ్చు, లైక్ మార్చ్ మంత్, ఏప్రిల్ అండ్ ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, ఈ మంత్స్లో మ్యారేజ్ కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే వాళ్ళకి మ్యారేజెస్ సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఎవరైతే చిల్డ్రన్ని కోరుకుంటారో వాళ్ళకి కూడా సేమ్ మంత్స్ అండి, మార్చ్, ఏప్రిల్,
జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ ఈ మంత్స్లో విష్ ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ఇయర్ హయ్యర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా గ్రో అవుతాయి అన్నమాట ఇయర్లో. ఇంకా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అది మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ఇన్ మంత్ ఆఫ్ జూలై ఆర్ ఆగస్ట్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, పార్ట్నర్షిప్లో వెళ్ళాలి అనుకుంటే ఆ మంత్స్ స్టార్ట్ చేసుకోండి. ఇంకా లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నారనుకోండి, సో ఎక్స్ప్రెషన్స్కి ఇది చాలా మంచి ఇయర్. బట్ అది మ్యారేజ్ వరకు వెళ్తుందా అన్నది, ఇయర్ ఎండింగ్ అయితే కానీ మీకు ఎనర్జీ అనేది కనెక్ట్ అవ్వదు. కాబట్టి మ్యారేజ్ వరకు తీసుకెళ్ళకపోవచ్చు, కానీ ఇట్స్ అ టైమ్ టు ఎక్స్ప్రెస్ యువర్ లవ్ అండ్ డీపర్ ఫీలింగ్స్ అండి 3 నెంబర్ వాళ్ళకి. అండ్ చాలా వరకు హయ్యర్ స్టడీస్ చేసుకునే స్టూడెంట్స్కి అయితే చాలా పాజిటివ్, అబ్రాడ్ స్టడీస్ ఆర్ వేరే స్టేట్స్లో స్టడీ చేసుకున్న వాళ్ళు కూడా 3 నెంబర్కి చాలా ప్లస్గా ఉంటుంది ఇయర్. అండ్ ఇయర్లో కొన్ని న్యూ ఫ్రెండ్షిప్స్ అనేవి మీ లైఫ్లోకి వస్తాయి. ఇంకా ఫిక్స్డ్ అసెట్ ఏదైనా కొనాలి కొనుక్కోవాలి ఇట్లా అంటే నేను చెప్పిన మంత్స్ ఏ మార్చ్ మంత్, మీకు 3 నెంబర్ వాళ్ళకి ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఒకటి పాజిటివ్ ఉంటుంది. ఏప్రిల్ ఆగస్ట్ జూలై డిసెంబర్ ఈ మంత్స్ అయితే పాజిటివ్గా ఉంటాయి. ఇయర్లో మోస్ట్లీ మీరు యూజ్ చేసే కలర్ వైలెట్ ఆర్ లావెండర్ యూజ్ చేయండి. ఆ కలర్ యూజ్ చేస్తే మీకు చాలా పాజిటివిటీ పెరుగుతుంది. అండ్ ప్లాస్మా అని స్టోన్ ఉంటుంది, అది యూజ్ చేస్తే ఇంకా ఆపర్చునిటీస్ అండ్ మీ సైడ్ నుంచి అట్రాక్షను అండ్ ఫాలోయింగ్ అంతా కూడా పెరిగే అవకాశం ఉంటుంది 3. ఇంకా నెక్స్ట్ నెంబర్ చూద్దాం, 4, 13, 22, 31. ఈ డేట్స్లో ఎవరైతే బోర్న్ అవుతారో ఎనీ ఇయర్, ఈ డేట్స్లో బాగున్న అయిన వాళ్ళందరికీ కూడా ఇయర్ చాలా ప్రాస్పరస్గా ఉంటుంది. 2024 ఇస్ అ వెరీ ప్రాస్పరస్ ఇయర్. ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే 4 నెంబర్ వాళ్ళకి లవ్ సక్సెస్ అవుతుందండి ఇయర్లో. ఎప్పటి నుంచో లవ్ ప్రపోజల్స్ అన్ని పెండింగ్లో ఉండి ఒక దీనికి రాని వాళ్ళందరికీ లవ్ ప్రపోజల్స్ సక్సెస్ అవుతాయి ఇన్ మంత్ ఆఫ్ జాన్ అండ్ ఫెబ్, మే మంత్, జూన్, సెప్టెంబర్. దీస్ మంత్స్ ఆర్ వెరీ పాజిటివ్ ఫర్ యూ. ఇట్స్ అ టైమ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ విత్ యువర్ పార్ట్నర్ అండి. అండ్ మ్యారేజెస్ సెటిల్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మ్యారేజెస్ సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇయర్లో. అండ్ న్యూ ప్రాపర్టీ పర్చేస్కి పాజిటివ్ ఇయర్. అండ్ హౌస్ కన్స్ట్రక్షన్స్, న్యూ ప్రాపర్టీ పర్చేస్ అండ్ న్యూ వెహికల్స్ అండ్ స్టడీస్ వైజ్ అయితే న్యూ టెక్నాలజీని బాగా ఇంట్రడ్యూస్ అవుతారు 4 నెంబర్ వాళ్ళు. ఇయర్లో టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసుకుంటారు, దాంట్లో వెళ్తారు ముందుకి. అండ్ హయ్యర్ స్టడీస్ కూడా అబ్రాడ్ స్టడీస్ కాదు, ఇక్కడ కూడా చదువుకునే వాళ్ళకి స్టూడెంట్స్ అందరికీ కూడా ఇయర్ అనేది సంథింగ్ కొన్ని పెయిన్స్ ఉంటాయి ఇయర్లో 4 నెంబర్ వాళ్ళకి. 4, 13, 22, 31 డేట్స్ ఆఫ్ ఎనీ ఇయర్ ఆర్ ఎనీ మంత్స్ కొన్ని పెయిన్స్ ఉంటాయి, ఉన్నా కూడా సక్సెస్ అనేది అయితే ఇండికేట్ చేస్తుంది. ఇయర్ ఎండింగ్ కల్లా కూడా ఇయర్ మెమరబుల్గా ఉంటుంది. 2024 ఇస్ అ మెమరబుల్ ఇయర్ ఫర్ యూ. సో ఇన్ ఆల్ ఈవెంట్స్ అనమాట, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్ అండ్ న్యూ జాబ్స్ సెర్చ్ చేస్తున్న వాళ్ళకి కొన్ని న్యూ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ఇది బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ స్పెక్యులేషన్ ఇస్ ఆల్సో గుడ్ ఇన్ దిస్ ఇయర్. ఇలా పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంది ఇన్ ఆల్ కేటగిరీస్, మార్కెటింగ్, మీడియా, పొలిటికల్ వాళ్ళందరికీ కూడా. ఎందుకు 4 బోర్న్ అయిన వాళ్ళకి ఇయర్, సో 2024 ఇస్ అ మెమరబుల్ ఇయర్, మంచి ఇన్సిడెంట్ జరిగిన ఇయర్లో అనుకునేటట్టే ఉంటుంది. సో ఇయర్లో మోస్ట్లీ మీరు యూజ్ చేయాల్సిన కలర్ ఏంటి అంటే ఎల్లో యూజ్ చేయొచ్చు, ఎల్లో, ఆరెంజ్ కలరు యూజ్ చేయొచ్చు, బ్లూ కలర్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ కలర్స్ యూజ్ చేస్తే బాగుంటుంది. గ్రానైట్ అనే ఒక స్టోన్ వస్తుంది, అది యూజ్ చేస్తే బెటర్ 4 నెంబర్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ నెంబర్ 5, 5, 14, 23. ఈ డేట్స్ ఎనీ ఇయర్ ఎనీ మంత్ ఎవరైతే బోర్న్ అవుతారో వాళ్ళకి 2024 ఎలా ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ ప్రాస్పరస్ ఇయర్ ఫర్ 5 నెంబర్ అండి. ప్రాస్పరస్గా ఉంటుంది ఇయర్. చెప్పాలంటే న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి ఇయర్ స్టార్టింగ్లోనే, మంచి మంచి ఆపర్చునిటీస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. లైక్ స్టూడెంట్స్కి కూడా వాళ్ళు అనుకున్న స్టడీస్ చేయడానికి అండ్ నెక్స్ట్ అకాడమిక్స్కి ప్రమోట్ అవ్వడానికి దిస్ ఇయర్ ఈస్ వెరీ పాజిటివ్. అండ్ న్యూ ఆపర్చునిటీస్ అండ్ న్యూ బిగినింగ్స్ ఫర్ 5 నెంబర్, న్యూ బిగినింగ్స్ బాగుంటాయి ఇయర్లో. అండ్ మెమరబుల్ ఇయర్ ఇది కూడా. వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేయాలన్నా ఆర్ న్యూ జాబ్ సెర్చ్ చేసుకోవాలి అన్నా దట్ ఈస్ అ వెరీ గుడ్ ఇయర్. ఇయర్లో మోస్ట్లీ జూన్, సెప్టెంబర్ వెరీ టర్నింగ్ మంత్స్ టు యూ. ఆ మంత్స్లో కొన్ని పాజిటివ్ న్యూసెస్ వింటారు, పాజిటివ్ రిజల్ట్స్ కూడా వస్తాయి ఆ మంత్లో. అండ్ లవ్ కూడా సక్సెస్ అయ్యే ఇయర్ అండి ఇది. లవ్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ డీపర్ ఫీలింగ్స్ విత్ యువర్ పార్ట్నర్, లవ్లో సక్సెస్ ఉంటుంది. అండ్ మ్యారేజ్ కానీ అమ్మాయిల అబ్బాయిలకి కూడా మ్యారేజ్ ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైతే కపుల్ ఫర్ చిల్డ్రన్
కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి కూడా మంచి బ్లెస్సింగ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇయర్లో సంథింగ్ న్యూ ప్రాపర్టీ పర్చేస్ చేయడము ఇట్లా బాగుంటుందండి. ఇయర్ కొంచెం ఎప్పటి నుంచో పెండింగ్లో, కొన్ని లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉన్న కోర్ట్ ఇష్యూస్ అన్ని కొన్ని ముందుకెళ్తాయి అట్లా అనమాట. ఇయర్లో మోస్ట్లీ గ్రీన్ కలర్ యూజ్ చేయండి. మీకు గ్రీన్ కలర్ వాడితే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, ఎగ్జామినేషన్స్కి వెళ్ళినప్పుడు బెటర్ యూస్ గ్రీన్ కలర్. చాలా మీరు ఎలా స్పార్క్గా కనిపిస్తారు గ్రీన్ కలర్లో. అండ్ ప్రైజ్ స్టోన్ అని వస్తుంది, అది వాడితే 5 నెంబర్ వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది అనమాట. మొత్తానికి 2024 for 5, 14, 23 డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఇట్స్ అ మెమరబుల్ ఇయర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ నెంబర్ 6, 6, 15, 24. పీపుల్ హూ బోర్న్ ఆన్ 6, 15, 24 ఆఫ్ ఎనీ ఇయర్ ఎనీ మంత్, వీళ్ళకి 2024 ఇస్ వెరీ గుడ్ ఇయర్ అండి. ఎట్లా అంటే చాలా లవ్ సక్సెస్ చాలా బాగుంటుంది ఇయర్లో. అండ్ దూరం అయిపోయింది అనుకున్న లవ్ మళ్ళీ వస్తుంది మీ లైఫ్లోకి 6 నెంబర్ వాళ్ళకి. అండ్ రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి ఇయర్లో. అండ్ అయితే ఒకటి, ఇయర్ స్టార్టింగ్లో స్లో ఎనర్జీ ఉన్నా కూడా ఇయర్ మిడిల్కి వచ్చేసరికి ఎనర్జీ విల్ బి పుల్ అవుట్ అవుతుంది, చక్కగా ఎనర్జెటిక్గా మారే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్గా చూసుకుంటే టోటల్ 2024 అనేది చాలా బాగుంటుంది ఇయర్. మీకు ఇయర్ మిడిల్ నుంచి గ్రోత్ స్టార్ట్ అయినా కూడా ఇయర్ ఎండింగ్ వచ్చేసి సక్సెస్ఫుల్ ఇయర్గా, మెమరబుల్ ఇయర్గా ఉంటుంది. అండ్ ఇయర్లో కొన్ని ట్రావెల్స్ చేస్తారు, ట్రావెలింగ్ చేస్తారు, ప్లెజెంట్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని కలుస్తారు. అండ్ వాళ్ళతో గెట్ టుగెదర్స్ ఉంటాయి. అండ్ 6 నెంబర్ వాళ్ళు కూడా ఇయర్లో డీపర్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇయర్. సో మెమరబుల్ ఇయర్ అని అనుకున్నాము. అండ్ ఇయర్లో ఎవరైతే న్యూబార్న్ బేబీ గురించి ట్రై చేస్తున్నారో వాళ్ళకి బాగుంటుంది ఇయర్. అండ్ పెళ్లి కాని వాళ్ళకి కూడా మ్యారేజెస్ సెటిల్ అవుతాయి. అండ్ చెప్పాను కదా లవ్ సక్సెస్ అవుతుంది, అది మ్యారేజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో విత్ పేరెంట్స్ అగ్రీ చేసి అది మ్యారేజ్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా ఇన్ని బెటర్ ఉన్నాయి. కెరియర్లో గ్రోత్ ఉంది, బిజినెస్లో గ్రోత్ ఉంది, స్టూడెంట్స్కి హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడానికి కూడా స్కోప్ ఎక్కువ కనిపిస్తుంది. అట్లా టోటల్గా ఇట్లాంటి ఇయర్లో కొన్ని థింగ్స్ నేర్చుకుంటారు, చాలా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. 6 నెంబర్ వాళ్ళ ఇయర్లో ఎలాగా అవుతారంటే, గతంలో ఒక్క యాటిట్యూడ్లో ఉండేవాళ్ళు ఇయర్లో కొన్ని ట్రాన్స్ఫార్మ్ అవుతారు అనమాట. కొన్ని లెసన్స్ నేర్చుకుంటారు, ఆ లెసన్స్ నేర్చుకోవడం వల్ల అది లైఫ్కి చాలా యూజ్ అవుతుంది. బిఫోర్ మీరు ఉండే మనస్తత్వం కంటే కూడా ఇయర్లో కొన్ని కొన్ని వాల్యూస్ బాగా అర్థమవుతాయి. ఫ్రెండ్స్ వాల్యూ కాదు, రిలేషన్ వాల్యూ కాదు, లైఫ్ గురించి బాగా అర్థమయ్యే ఇయర్ అనమాట 6 నెంబర్ వాళ్ళకి. సో ఆల్ కేటగిరీస్, ఇందులో అమ్మాయిలకి కూడా, స్పెసిఫిక్గా నేను అమ్మాయిలకి చెప్పట్లేదు అని ఎవరు అనుకోవద్దు, ఇవి అన్ని కేటగిరీస్, అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ వర్తిస్తుంది. అమ్మాయిలకైతే ఇంకా చెప్పలేమండి, ఇయర్ చాలా లవ్ ఉంటుంది ఇయర్లో. సో మీరు ఏదైతే కోరుకుంటారో, ఎలా అయితే లైఫ్ ఉండాలని అనుకుంటారో, అమ్మాయిలందరికీ కూడా అలా ఉంటుంది ఇయర్. సో చెప్పాను, ఇట్స్ అ టైమ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఎమోషన్స్, డీపర్ ఫీలింగ్స్, ఇవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు ఇయర్లో. చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఇంకా ఏమీ దాచుకునే అవకాశం లేదు, ఎక్స్ప్రెస్ అవ్వాల్సిందే, హైడ్ చేసే అవకాశం ఉండదు, బికాస్ ఆ ప్లెజెంట్ మూమెంట్స్ అలా ఉంటాయి. సో 6 నెంబర్కి కూడా ఇట్స్ ఎ మెమరబుల్ ఇయర్. ఇంకా నెక్స్ట్ నెంబర్ చూద్దాము, 7, 16, 25 డేట్స్లో ఎవరైతే బోర్న్ అవుతారో వాళ్ళకి ఇయర్ ఎస్పెషల్లీ ఎలా ఉంటుంది అంటే మెటీరియలిస్టిక్గా ఉంటుందండి ఇయర్. సో కొన్ని లెసన్స్ నేర్చుకుంటారు వీళ్ళు కూడా, మెటీరియలిస్టిక్గా ఉంటుంది. అండ్ ఎవరైతే సో క్రియేటివిటీలో ఉంటారు, 7, 16, 25 డేట్స్లో క్రియేటివిటీ ఫీల్డ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇయర్ ఎస్పెషల్లీ ఇస్ వెరీ గిఫ్టెడ్ ఇయర్ ఇది. క్రియేటివిటీ లైక్ అంటే మూవీ రిలేటెడ్ ఉండొచ్చు, మీడియా రిలేటెడ్ ఉండొచ్చు, అండ్ రైటర్స్ ఉండొచ్చు, సైంటిస్టులు ఉండొచ్చు, వీళ్ళందరికీ కూడా స్పెసిఫిక్గా ఇయర్ బాగుంటుంది. అంటే మిగతా ఫీల్డ్ వాళ్ళకి బాగోదని కాదు, ఇయర్ స్పెసిఫిక్గా బాగుంటుంది. ఎవరైతే ట్రావెల్స్ చేస్తారో, లైక్ ట్రావెలింగ్లో ఉంటారో, అబ్రాడ్ ట్రావెల్స్ ఆర్ ఇక్కడ ఇండియాలో కూడా ట్రావెల్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎస్పెషల్లీ చాలా న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి, న్యూ ప్లేసెస్ విజిట్ చేస్తారు, మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. కొత్త కొత్త ప్లేసెస్ చూసి మైండ్ రీఫ్రెష్ అవుతారు, అండ్ పాత డిప్రెషన్స్ అన్నీ కూడా ఇయర్లో మర్చిపోతారు. అండ్ 7, 16, 25లో బాగున్న న్యూ లవ్ అనేది మీ లైఫ్లోకి వస్తుందండి ఇయర్లో. ఒక న్యూ ప్రపోజల్, న్యూ లవ్ వస్తుంది, అది ఎలా అయినా పర్లేదు, అంటే ఏ రిలేషన్ అయినా పర్లేదు, ఒక మంచి న్యూ లవ్ అనేది
లైఫ్లోకి వస్తుంది. సో అది రొమాంటిక్ పార్ట్నర్ అయినా కావచ్చు, ఆర్ ఎల్స్ రిలేషన్ వైజ్ అయినా కావచ్చు, సిస్టర్ లవ్ కావచ్చు, మదర్లీ లవ్. సో ఒక లవ్ అన్నది ఇయర్లో మీ నియరెస్ట్ వస్తుంది. సో రికగ్నైజ్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేయండి. అండ్ స్టడీస్ వైజ్ చూసుకుంటే హయ్యర్ స్టడీస్కి అయితే స్కోప్ ఉంది, బట్ కొన్ని కొన్ని ఛాన్సెస్ ఈ 7/16/25 డేట్స్లో పుట్టిన వాళ్ళు వాళ్ళే కొన్ని మిస్యూజ్ చేసుకుంటారేమో అని అనిపిస్తుంది నాకు ఇయర్ వైబ్రేషన్ బట్టి. బట్ ట్రావెలింగ్కి బాగుంది, హయ్యర్ స్టడీకి బాగుంది, న్యూ ఆపర్చునిటీస్కి రావడానికి బాగుంది, న్యూ లవ్ రావడానికి బాగుంది, ఇవన్నీ బాగున్నాయి. బట్ హౌ కెన్ యూ రిసీవ్ దట్? అది మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకొని ప్రతి ఆపర్చునిటీని మీరు ఎట్లా యూజ్ చేసుకుంటారన్న దాన్ని బట్టి 7 నెంబర్ వాళ్ళకి ఉంటుందండి. ప్రతి ఆపర్చునిటీని పాజిటివ్గా రిసీవ్ చేసుకోండి. డెఫినెట్గా ఇయర్ అనేది మంచి అవకాశాలు ఇవ్వడానికే రెడీగా ఉంది. సో ప్రాపర్టీ ఏదైనా కొనాలి అనుకుంటే కనుక అది డిలే అయితే నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ చేసుకోండి. అండ్ న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే స్టార్టప్స్ బాగాలేవనుకోండి, వదిలేసేయండి ఇయర్. ఓన్లీ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయండి, లవ్ని ఎంజాయ్ చేయండి, క్రియేటివిటీ ఉంటుంది, అట్లా ట్రావెలింగ్ ఉంటుంది, అండ్ డివైన్ పవర్ ఉంటుంది, మీకు డివైన్ స్ట్రెంగ్త్ ఉంటుంది ఇయర్లో. కాబట్టి అవన్నీ మీరు ఎంజాయ్ చేయండి. కానీ ఏమన్నా ప్రాపర్టీ కొనాలనుకున్నది డిలే అవుతున్నా, న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డిలే అవుతున్నా, న్యూ జాబ్ ఆపర్చునిటీ డిలేలో ఉన్నా, దాని గురించి వరీ అవ్వద్దు. సో ఇప్పుడు మీ ముందు ఉండే వాటిని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యాక్సెప్టెన్స్ అన్నది చేసుకోండి ఇయర్లో. 7 నెంబర్ వాళ్ళు డెఫినెట్గా మీరు హ్యాపీగా ఉంటారు ఇయర్లో. కానీ లేని దాని గురించి ఎక్కువ బాధపడి వైరాగ్యము ఇలా తెచ్చుకుంటే ఇయర్ అన్నది ఖచ్చితంగా బాగోదు 7 నెంబర్ వాళ్ళకి. ఈ డిఫరెన్స్ మీరు ఐడెంటిఫై చేయండి. బట్ డెఫినెట్గా స్టూడెంట్స్కి బాగుంది. అండ్ వాట్ అబౌట్ న్యూ లవ్ వస్తుందని చెప్పాను, లవ్ ప్రపోజల్స్ ఇయర్లో పెండింగ్లో ప్యానిక్లో ఉన్నా దాని గురించి వరి అవ్వదు, నెక్స్ట్ ఇయర్ చూసుకోవచ్చు, ఇయర్ దాని గురించి వరి అవ్వదు. బట్ మీ ముందు ఏదైతే ఉందో ట్రై టు యాక్సెప్ట్ దట్ అండి. 7 నెంబర్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయండి. అండ్ మోస్ట్లీ వెహికల్స్ డ్రైవింగ్ అప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇయర్లో ట్రావెలింగ్ ఎక్కువ చేస్తారని చెప్పాను, ప్లెజెంట్ పీపుల్ని కలుస్తారు, అదన్నీ ఓకే. కానీ డిసప్పాయింట్మెంట్స్ కూడా కొన్ని ఉంటాయి, కొన్ని లెసన్స్ కూడా అర్థమవుతాయి, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి. అది మీ లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. ఇయర్లో మీరు మోస్ట్లీ ఎక్కువ గ్రీన్ కలర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఆ గ్రీన్ కలర్ యూజ్ చేయడం వల్ల ప్లెజెంట్ ఉంటుంది మైండ్. అండ్ ప్రైజ్ స్టోన్ ఒకటి యూజ్ చేసుకోవచ్చు 7 నెంబర్ వాళ్ళు. ఇంకా నెక్స్ట్ నెంబర్ 8/17/26 ఈ డేట్స్లో బాగున్నాయి వాళ్ళకి 2024 ఎలా ఉంటుంది, ఖచ్చితంగా బాగుంటుందండి. 8/17/26 ఎవరైతే బాగున్నారో, ఎనీ మంత్, ఎనీ ఇయర్, ఈ డేట్స్లో బాగున్న వాళ్ళకి ఇయర్ స్పెసిఫైగా కొన్ని పనులు అవుతాయి. అంటే లైక్ పెండింగ్లో ఎప్పటి నుంచి ఒక 2-3 ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉండిపోయిన లీగల్ ఇష్యూస్ అండ్ ల్యాండ్ ఏదైనా పర్చేస్ చేయాలి, అయితే వివాదంలో ఉన్న ల్యాండ్ రిలీజ్ అవ్వటము, అండ్ బిజినెస్ ఎప్పటి నుంచో పెట్టాలి అనుకొని అవ్వట్లేదు, జాబ్లోనే అయిపోతుంది, టైం ఉండట్లేదు అనుకున్న వాళ్ళకి న్యూ బిజినెస్ స్టార్టప్స్ ఉంటాయి, అది బాగుంటుంది. అండ్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్, అంటే ఇయర్లో మీకు ఎనర్జీ అన్నది ఇయర్ స్టార్టింగ్ జాన్ ఫిబ్రవరిలో బాగుంటుంది, మిడిల్లో కొంచెం ఎనర్జీ మిస్ అవుతుంది. బట్ మళ్ళీ మిడిల్ అంటే మరీ మిడిల్ కాదు, జాన్ ఫిబ్రవరి తర్వాత ఒక 2 మంత్స్ ఎనర్జీ మిస్ అయినా మళ్ళీ మే జూన్ నుంచి ఎనర్జీ బాగుంటుంది. కాబట్టి సో న్యూ ఆపర్చునిటీస్ అంటే ఎవరైతే జాబ్ ట్రై చేస్తున్నారో వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళకి కొన్ని న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ హయ్యర్ స్టడీస్కి ఆపర్చునిటీస్ ఉన్నాయి. దిస్ ఇయర్ ఏంటంటే కొన్ని లెసన్స్ నేర్చుకుంటారు, సక్సెస్ కూడా వస్తుంది. సో మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉన్న వాళ్ళకి, అంటే 8/17/26 ఇస్ ఆల్వేస్ మెటీరియలిస్టిక్ థాట్స్ ఎక్కువ ఉంటాయి, వీళ్ళకి ఇయర్ బాగా కనెక్ట్ అవుతుంది. ప్రాక్టికల్గా ఏ విషయం జరిగినా ప్రాక్టికల్గా జరుగుతుంది, కళ్ళ ముందు ఆ ప్రాక్టికాలిటీ అండ్ ఆ కంపారిజన్ అన్నది మీకు చాలా కనబడుతుంది 8 నెంబర్లో. సో అది మీకు హ్యాపీగా ఉంటుంది అనమాట. రియాలిటీ ప్రాక్టికాలిటీ ఇయర్ మీకు బాగా నేర్పిస్తుందండి 2024, లైక్ 8 నెంబర్ వాళ్ళకి రియాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ ఇది నేర్పిస్తూ సక్సెస్ వచ్చే ఇయర్. కాబట్టి పెళ్ళి కాని అమ్మాయిలు అబ్బాయిలకి మ్యారేజెస్ ఫిక్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దట్స్ లవ్కి, లవ్ ఎక్స్ప్రెషన్కి, డీపర్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇస్ ద రైట్ టైం, రైట్ ఇయర్. సో లవ్ కూడా సక్సెస్ అవుతుంది. ఎప్పటి నుంచో ప్యానిక్లో పెండింగ్లో ఉండే లవ్ కూడా సక్సెస్ఫుల్గా ముందుకి మూవ్ ఆన్ అవుతుంది 8 నెంబర్ వాళ్ళకి అని మనం చెప్పుకోవచ్చు. సో దట్ ఈజ్, అది మీకు ప్లెజెంట్గా అనిపిస్తుంది. సమ్ ప్లెజెంట్ మూమెంట్స్ ఉంటాయి, సమ్ డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉంటాయి, అండ్ సమ్ సక్సెస్ థింగ్స్ కూడా లైఫ్లో జరుగుతాయి. మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. కానీ ఓవరాల్ చూసుకుంటే ఇట్స్ ఎ మెమరబుల్ ఇయర్ ఫర్ యూ అనమాట. అంటే ఈవెన్ ప్రాపర్టీ అయినా పర్చేస్ చేయాలి అండ్ మ్యారేజెస్ అవుతాయి అండ్ ఇల్లు ఏదైనా కట్టుకోవాలి, వెహికల్ కొనుక్కోవాలి, అవన్నీ కూడా అవుతాయి.
బట్ ఎవ్రీథింగ్ ఒక ఏమంటారు ఒక ఎక్స్పీరియన్స్తో ఒక సక్సెస్ మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది. సో ఆ ఒక అనుభవము ఆ ఎక్స్పీరియన్స్ అనేది అంటే ఏది ఈజీగా రాదు, వస్తుంది కానీ ఈజీగా ఏది రాదు, కొంచెం డిలే అవ్వడం, ప్యానిక్లో రావడం అలా ఉండొచ్చు. ఉన్నా కూడా యూ విల్ ఎంజాయ్ అండి, ఎంజాయ్ చేస్తారు ఆ రిజల్ట్స్ని, ఎంజాయ్ చేస్తారు, అమ్మయ్య కష్టపడ్డాను నాకు రిజల్ట్ వచ్చిందనే ఫీల్లో ఉంటారు. సో 2024 ఈజ్ అ మెమరబుల్ ఇయర్ ఫర్ యూ. ఇయర్లో ఎక్కువ బ్లూ కలర్, బ్లూ స్కై బ్లూ యూజ్ చేయడానికి ట్రై చేయండి అండ్ వైట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి, కలర్ బాగుంటుంది. అండ్ ప్లాస్మా బ్లూ అని ఒక స్టోన్ ఉంటుంది, అది యూజ్ చేస్తే పాజిటివ్గా ఉంటుంది అనమాట ఇయర్. ఇంకా లాస్ట్ నెంబర్ 9/9/18/27, ఈ డేట్స్లో ఎవరైతే ఎనీ ఇయర్ ఎనీ మంత్ బోర్న్ అయిన వాళ్ళు ఉంటారో ఈ 2024 ఎలా ఉంటుంది. సో వీళ్ళకి కూడా డెఫినెట్గా స్లో ఎనర్జీలో ఇయర్ మూవ్ అవుతుంది. స్లో ఎనర్జీ అంటే ఎట్లా అంటే ఇయర్ స్టార్టింగ్ అనేది స్లోగా ఉంటుందండి, అంటే ఆపర్చునిటీస్ ఏమీ అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. వెనెవర్ యూర్ ఎంటర్ ఇన్ ఏప్రిల్ మంత్ ఆఫ్ 2024 ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది ఎనర్జీ అనమాట, కొన్ని ఆపర్చునిటీస్ రావడం, స్టడీ ఆపర్చునిటీస్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ కొన్ని రిలేషన్స్ రీగైన్ ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అండ్ జాబ్లో కొంచెం ఇంక్రిమెంట్, ప్రమోషన్స్ అండ్ బిజినెస్ గెయిన్స్ ఇవన్నీ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి సమ్ మంత్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ నైన్ నెంబర్. ఏప్రిల్ బాగుంటుంది, ఆగస్ట్ బాగుంటుంది అండ్ నవంబర్ బాగుంటుంది, డిసెంబర్. ఈ మంత్స్ స్పెసిఫైగా ఇయర్లో మీకు సక్సెస్ అనేది బాగుంటుంది. అంటే సక్సెస్ ఏ రకంగా బాగుంటుంది, న్యూ జాబ్ ఆపర్చునిటీస్, ప్రమోషన్స్, ప్రాపర్టీ పర్చేస్, మ్యారేజెస్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ఫిక్స్ అవ్వటము ఈ పర్టికులర్ మంత్స్లోనే. రిమైనింగ్ మంత్స్లో అంత మూమెంట్ ఉన్నట్టుగా అనిపించదు, బట్ ఎనీవే స్లో ఎనర్జీలోనే మూవ్ అవుతుంది ఇయర్. కానీ మీకు కూడా చాలా లెసన్స్ అర్థమవుతాయి ఇయర్లో, ఎవరు మీ వాళ్ళు, ఎవరు కాని వాళ్ళు, ఇలాంటి విషయాలు చాలా అర్థమవుతాయి అన్నమాట నైన్ నెంబర్ వాళ్ళకి. అండ్ ఇయర్లో ఫైటింగ్స్ ఏమి ఉండవు, ఇయర్ అంతా కూడా కూల్ అండ్ స్టడీగా మూవ్ ఆన్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ న్యూ బిజినెస్, నేను చెప్పిన మంత్స్లో మెటీరియలైజ్ అవ్వకపోతే బెటర్ నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ చేసుకోండి. జాబ్ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి, దట్ యూ కెన్ యాక్సెప్ట్. అండ్ హయ్యర్ స్టడీస్ కూడా ఉన్నాయి, పర్టికులర్ మంత్స్లో కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. నెక్స్ట్ అకాడమిక్స్కి ప్రమోట్ అయ్యే స్టూడెంట్స్కి కూడా బాగుంటుంది, ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి పీస్ఫుల్గా ఉంటుంది ఇయర్. అమ్మాయిలకి కూడా చాలా ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అండ్ లవ్ గురించి మెయిన్లీ, లవ్ అన్నది ఇట్స్ అ టైమ్ టు ఎక్స్ప్రెస్ యువర్ లవ్, బట్ అది ఎంతవరకు పార్ట్నర్ రిసీవ్ చేసుకుంటారు, దాని అది ఎంతవరకు మ్యారేజ్కి వెళ్తుంది అన్నది అయితే ఎనర్జీ అన్నది స్లో మూమెంట్లో ఉంటుంది. సో కాబట్టి ఓన్లీ ఎక్స్ప్రెషన్ వరకు, టు ఎక్స్ప్రెస్ ఇట్స్ అ టైం టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్, అవన్నీ కూడా మీకు మెటీరియలైజ్ అవుతాయి అన్నమాట. సో చెప్పుకున్నది ఏంటి, స్టడీ వైజ్ బాగుంటుంది అండ్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి అనుకున్న ప్లేస్కి, సో ఇంక్రిమెంట్స్ ఉన్నాయి, దిస్ ఆల్ గుడ్, పీస్ ఉంది అని. అండ్ ఇన్ మీర్ వైల్ ఇన్ని ఉంటున్నా కూడా నైన్ నెంబర్ వాళ్ళకి కొన్ని లెసన్స్ మీరు కూడా నేర్చుకుంటారు ఇయర్లో. స్పీడ్ వెళ్ళకూడదు కొన్ని విషయాల్లో, కొన్ని కూల్గా డీల్ చేయాల్సిన విషయాలు ఉంటాయి లైఫ్లో. ప్రతీది ఒక ఎనర్జీ, స్పీడ్ ఎనర్జీతో డీల్ చేయలేమని. స్కూల్గా స్టడీగా ఆలోచించి స్లోగా వచ్చే సక్సెస్లో ఎంత హ్యాపీనెస్ ఉంటుంది, స్లో అండ్ స్టడీలో స్లోగా వచ్చే సక్సెస్లో స్టడీ ఉంటుంది. ఆ విషయం మీరు లెర్న్ చేస్తారు నైన్ నెంబర్ వాళ్ళు, స్పెషల్లీ ఇయర్లో లెర్న్ చేస్తారనమాట. అట్లా చాలా విషయాల్లో ఫోర్స్ఫుల్ ఎనర్జీ కాకుండా స్లో అండ్ స్టడీలో ఒక సక్సెస్ వస్తే దాన్ని ఎలా మనం తీసుకుంటాం, దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తాం లైఫ్లో అన్న పాఠాలు నేర్చుకుంటారు నైన్ నెంబర్ వాళ్ళు. అండ్ ప్రాక్టికాలిటీగా ఎలా ఉండాలి లైఫ్లో, ప్రాక్టికల్గా ఎలా ఆలోచించాలి. సో ఏదైనా నేను చేసేస్తాను, నేను అనుకుంటే సాధించేస్తానని కాదు, కొన్ని కొన్ని మనం సాధించాలి అంటే మన చుట్టూ ఉండే పీపుల్ ఎనర్జీస్ కూడా మనకి కావాలి, కొన్ని రిలేషన్స్, కొన్ని బ్లెస్సింగ్స్, కొన్ని గురువుల బ్లెస్సింగ్ కూడా మనకి కావాలి అనే విషయము నైన్ నెంబర్కి అర్థమవుతుంది. ఎందుకంటే నాలో శక్తి ఉంటే నేను ఏదైనా సాధించేస్తాను అన్నది ఏమి అనిపించదు ఇయర్లో. మీరు ఏదైనా సాధించాలంటే దెర్ ఇస్ మెనీ ఎనర్జీస్ మీకు కోఆపరేట్ చేయాలి, గురువుల బ్లెస్సింగ్ ఉండాలి, పేరెంట్స్ బ్లెస్సింగ్ ఉండాలి. లైక్ మ్యారీడ్ పీపుల్ అయితే లైఫ్ పార్ట్నర్ బ్లెస్సింగ్ ఉండాలి, చిల్డ్రన్ కూడా గుడ్ విష్ ఉండాలి మీతో, అండ్ ఫ్రెండ్స్ గుడ్ విష్ ఉండాలి, ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. అండ్ అన్మ్యారీడ్ పీపుల్కి ఎట్లా అంటే, మీ లవ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళ విష్ బాగుండాలి మీతో, అండ్ ఫ్రెండ్స్ యొక్క విష్ మీతో ఉండాలి, గుడ్ విషెస్ ఉండాలి మీతో. ఈ విషయాలన్నీ చాలా కొత్తగా అర్థమవుతాయి ఇయర్లో నైన్ నెంబర్ వాళ్ళకి. సో ఈ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్తో ఇయర్ అనేది మీకు మూవ్ ఆన్ అవుతుంది.
సో ఇట్స్ ఎ గుడ్ ఇయర్ అండి, మెమరబుల్ ఇయర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇయర్లో మీరు మోస్ట్లీ ఏం కలర్ యూజ్ చేస్తారు అంటే ఎక్కువ ఎల్లో యూజ్ చేయండి. ఎల్లో షేడ్స్ యూజ్ చేస్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ క్యాట్స్ ప్లాస్మా అని స్టోన్ ఉంటుంది, అది యూజ్ చేస్తే ఇంకా బాగా ఎనర్జెటిక్గా ముందుకి మూవ్ ఆన్ అవుతారు. మీరు కూడా 9 నెంబర్ వాళ్ళు ఇయర్లో ప్లెజెంట్ ట్రిప్స్ చేస్తారు, బాగా ట్రిప్స్ వెళ్తారు, బయటకు తిరుగుతారు. ఇంకా ఎస్పెషల్లీ మీకు ఏం చెప్పాలంటే మెటీరియలిస్టిక్గా ఉంటుంది థింగ్స్ అన్నీ కూడా. అండ్ దైవ దర్శనాలు కూడా ఎక్కువే ఉంటాయి 9 నెంబర్ వాళ్ళకి ఇయర్లో. సో ఇట్స్ డిఫరెంట్ ఇయర్ అండి, ఎప్పుడు లెర్న్ చేయని విషయాలన్నీ కూడా నేర్చుకుంటారు 9 నెంబర్ వాళ్ళు. సో ఐ థింక్ ఆల్ నెంబర్స్ నేను కవర్ చేశాను, ఆల్ థింగ్స్. ఇందులో ఎవరికైనా స్పెసిఫైగా పలానా ఫీల్డ్ వాళ్ళు ఇలా అని నేను చెప్పకపోతే ప్లీజ్ ఎక్స్క్యూజ్. ఈ ఫలితాలు అందరికీ అప్లై అవుతాయి, మీరు ఇవన్నీ అన్వయించుకోండి. సో ఆల్ ద బెస్ట్ 2024 ఫర్ 1 to 9 నంబర్స్.